నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆగలక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం 1 ఆగస్టు 2023 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు నిజశ్రావణ మాసం శుక్లపక్షం, సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం 6:29. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి నిజశ్రావణ శుద్ధ పంచమి. పంచమి తిథి 8 ఆదివారం రాత్రి 8:52 అండి. 8 సోమవారం రాత్రి 9:45 వరకు పంచమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి నిజశ్రావణ శుద్ధ షష్ఠీ తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం చిత్త. చిత్త నక్షత్రం 8 మంగళవారం తెల్లవారితే 3:37 వరకు ఉంటుంది, అంటే సోమవారం పూర్తిగా ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం శుభ రాత్రి 10:20 వరకు. తదుపరి శుక్ల కరణం భవ మధ్యాహ్నం 1:16 వరకు. తదుపరి బాలవ రేపు తెల్లవారితే, అనగా మంగళవారం తెల్లవారితే 2:02 వరకు. తదుపరి కౌలవ తైతల. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్రం ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుండి మధ్యాహ్నం 1:22 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:04 నుండి మధ్యాహ్నం 3:55 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు. యమగండ ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:24 వరకు యమగండం అనేది ఉంటుంది. గులిక కాలం మధ్యాహ్నం 2:01 నుండి మధ్యాహ్నం 3:39 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:27 నుండి తెల్లవారితే 5:15 వరకు. అమృత గడియలు రాత్రి 11:33 నుండి రాత్రి 1:17 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:44 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు గరుడ పంచమి అండి, మరియు నాగపంచమి కూడా. నాగపంచమి రోజు సంతానం లేనివారు ఈరోజు పుట్టలో పాలు వేసినట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా నాగపంచమి రోజు చేయవలసిన ప్రత్యేక పూజలు ఏంటి, ఏ సమయంలో చేయాలి, ఇలాంటివన్నీ కూడా వీడియో చేశానండి. వాటిని ఎన్కార్డ్స్లో పెడతాను, ఎవరికైనా అవసరం అనుకుంటే చూడండి. మరియు ఈరోజు శ్రావణ సోమవార వ్రతం కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు నామకరణం చేయటానికి, మరియు అన్నప్రాసన చేయటానికి, మరియు అక్షరాభ్యాసం చేయటానికి, మరియు చెవులు కుట్టించడానికి, మరియు వాహనాలు కొనుగోలు చేయటానికి, మరియు ఆస్తి కొనుగోలు చేయటానికి, మరియు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి, మరియు ఎగ్జామ్స్ కానీ లేదా ఉద్యోగాలు కానీ అప్లై చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. చూశారు కదండి ఈరోజు పంచాంగం అండి. వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.